మహబూబ్ నగర్ పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా శనివారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం పాలమూరు. ఈరోజు అమ్మవార్ల నవరాత్రుల సందర్భంగా 8వ రోజు. ఈరోజు అందరు అమ్మవారిని చల్లగా చూడాలి అందరినని మేము ఈరోజు అమ్మవారు కాళికాదేవి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారు కాళికాదేవి రూపంలో మా ఈరోజు అమ్మవారు ఊరేగింపు. ఈరోజు అందరూ భక్తులందరూ అమ్మవారితోనికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు అమ్మనే భక్తులతోనికొయి భక్తుల కష్ట సుఖాలు తెలుసుకొని వస్తుంది. ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు భక్తుల కష్టాలు సుఖాలు తెలుసుకొని వస్తుంది బయటికి. అమ్మ ఊరేగింపు ఎందుకంటే అమ్మనే బయటికి వెళ్తుంది అన్నమాట అందరి కష్టాలన్నీ తెలుసుకోవడానికి. మంచిగా అమ్మ ఊరేగింపు ఈరోజు అమ్మ మంచిగా సంతోషంగా అమ్మను బయటికి మేము ఊరేగింపుకి తీసుకెళ్ళినాము. అమ్మ అందరినీ చల్లగా చూడాలి, అమ్మ అందరి కష్టాలన్నీ తెలుసుకోవడానికి బయటకు వెళ్ళి రేపు పొద్దున విజయదశమి మంచిగా ప్రజలు మంచిగా వేసుకోవాలని మేము అందరం వేడుకుంటున్నాం. రేపు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. అందరు చల్లగా మంచిగా మాయగలరు, అందరు కష్టపడి వైభవంగా ఈ 8 రోజులు ఘనంగా జరిగింది. మంచిగా చాలా ఘనంగా సంతోషంగా అంత ఘనంగా జరిగింది. అమ్మ రేపు కూడా మంచిగా వేసుకోవాలి, ఎప్పుడు అందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలని నేను అమ్మను వేడుకుంటున్నా. ఇవాళ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శరణ్ నవరాత్రిలో శ్రీ మహంకాళి కాళికాదేవి అవతారం ఎత్తారు. ఇంకా భక్తులందరూ చాలా బాగా వస్తున్నారు. ఇంకా అమ్మవారు ఏ తీరని కోరిక, అసలు ఏం కోరిక ఉన్నా ఇమ్మడే తీర్చేస్తుంది. అంత మహిమగల అమ్మవారు.